రామకృష్ణ పరమహంస శిష్యులందరూ కూడా ఆయన చెప్పినట్టు సాధన చేసేవాడు. ఒకరోజు అక్కడ హజ్రా అనే వ్యక్తి ఒక అతను వచ్చి ఉండేవాడు రామకృష్ణ పరమహంసతో. ఈ హజ్రా అనే వ్యక్తి ఎవరంటే ఒక రైతు కుటుంబానికి సంబంధించిన బ్రాహ్మణుడు. అతను కామర్పుకూరు పక్క ఏదో గ్రామం అయితే కాలాంతర వశాత్తు చేత ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ఆయన అప్పు పడ్డాడు, అప్పు తీసుకునే శక్తి లేక కలకత్తా నగరానికి పోయి డబ్బులు సంపాదించవచ్చు అనుకున్నాడు. కలకత్తా నగరానికి వచ్చిన తర్వాత ఆయన అక్కడక్కడ సంపన్నులు ఎవరన్నా అడిగి కొంచెం డబ్బులు కూర్చి దాన్ని పంపించాలని అనుకుంటుంటాడు. అతడు ప్రాపంచికుడు, ఎప్పుడు కూడా ఆయనకు ఉన్నతమైన ఆధ్యాత్మిక విలువల గురించి తెలియదు, సాధన గురించి అంతకంటేనే తెలియదు. ఒకరోజు రామకృష్ణ పరమహంస ఉండే గదికి వసారాల్లో కూర్చొని ఆయన రామకృష్ణ శిష్యులు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళందరికీ చెప్తున్నారు, మీరేంటి ఆయన వస్తుంటారు అక్కడికి వస్తుంటారు, ఆయన ఏదో చెప్తుంటే భజన విధులు చేస్తుంటారు, జేజేలు కలుగుతుంటారు, ఇచ్చిన ఏదో తిండి తింటూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, ఇంతేనా మీరు చేసేది, మీకేం కలుగుతుంది ఇక్కడ, మాకు ఏదైనా ప్రసాదించండి, మాకు ఏదైనా సిద్ధినివ్వండి అని గురుదేవుని గట్టిగా పట్టండి మీరు అని అడుగుతారు. వీళ్ళు ఈ విధంగా మాట్లాడుకుంటే రామకృష్ణ పరమహంస తరువు దగ్గరికి వస్తారు. ఇదంతా వింటాడు, పిలిచి బాబురాం నుంచి, బాబురాం ఏం చెప్తున్నాడు ఆయన అంటాడు. ఆయన అదే చెప్తున్నాడు, మీరు గట్టిగా పట్టుకోండి గురుదేవుని, మీకు ఏదైనా ఇమ్మని సిద్ధులు ఇమ్మనండి, సాధారణంగా ఇమ్మనండి, మీకు ఏదైనా ప్రసాదించనండి. అప్పుడు రామకృష్ణ పరమహంసతో రామకృష్ణ పరమహంస అంటాడు బాబురాంతో, నాయన చూడు, ఎవరైనా భిక్షగాడు ఉంటాడు, భిక్షాడికి వస్తుంటాడు, నాయన ఒక పైసా ధర్మం ఈ పైసా ధర్మం ఇవి అంటాడు, మనం కొంచెం ఖర్చులు కొంటే మళ్ళీ గట్టిగా పైసా ఈ పైసా అంటాడు, వాడు చీపుగా ఒక పైసా వేస్తాడు, కొంత రెండు పైసలు వేస్తాడు, వెళ్ళిపోతాడు. ఒక కుమారుడు ఉన్నాడు, ఎప్పుడు ఏం అడగదు, ఎందుకంటే తండ్రి ఆస్తే కదా నాదే కదా అనుకుంటాడు, బాగా బతుకుతుంటాడు, అవసరానికి డబ్బు తీసుకుపోతుంటాడు. ఆయన అత్యంత ఇదంతా ఆయనకే చెందుతుంది, మీరు నా వారసులు నాయన, మీరు అడగ పనిలేదు, నా ఆధ్యాత్మిక సంపద ఏదైతే ఉందో అదంతా మీదే, మీరు అడిగారనుకోండి, బాధారనుకోండి, మీకు ఏదో చేస్తాను, బిడ్జి అడిగేసినట్టు అది పద్ధతి కాదు అని చెప్తారు. తర్వాత శిష్యులకు చాలా ఉత్తమంగా శిక్ష గడిపేవాడు. ఆయన ఆహార నియమం ఒకటి పెట్టాడు రామకృష్ణ పరమహంస, ప్రతి ఒక్కరికి 4 చపాతీల కంటే ఎక్కువగా పెట్టకూడదు, చిన్న చపాతీలు అనేవాడు. ఆయన శారదామాత ఎట్ట పెడుతున్నది అప్పుడు గమనిస్తూ ఉండేవాడు. ఒకరోజు వీళ్ళందరూ భోజనానికి పోయినారు, పోయిన వెంటనే వెనకగా వీళ్ళు ఎన్ని చపాతీలు తిన్నారు చూడడానికి వచ్చినాడు రామకృష్ణ పరమహంస. బాబురామ పాత్రలో 6 చపాతీలు ఉండేవి, 6 చపాతీలు వేసింది అని చేసిన తర్వాత పిలిచి బాబురామ్ ఎన్ని చపాతీలు తింటున్నావు అని అడిగేవాడు. చూపించాడు 6, చూపించాడు శారదాగారిని, చెడు వీళ్ళంతా చెడిపేస్తున్నావు నువ్వు, వీళ్ళకి తిండి పెడితే తినేసి నిద్రపోతారు వీళ్ళు, సాధన ఎక్కడ చేస్తారు, వీళ్ళకు అంత పెట్టకూడదు నువ్వు, నేను నియమం పెట్టిన తర్వాత దాన్ని అతిక్రమిస్తున్నావే అని. శారదామాత ఎప్పుడు కూడా రామకృష్ణ పరమహంసులు ఏది వ్యతిరేకంగా ఒక్క మాట కూడా చెప్పదు. అంటే ఆమె అన్నది నా బిడ్డలు కదా, అంత మాత్రం చూసుకోకపోతే నేనేం తల్లిని అంటుంది. అమ్మ బిడ్డుంటే ఉండొచ్చు, మా తల్లి ప్రేమ ఉంటే ఉండొచ్చు, తిండి పెట్టి వాళ్ళకి వాడు చేయద్దులే అంటాడు. అంటే వాళ్ళకి సాధన అంటే కుదురుతుంది, నేను ఇంత కష్టపడేది ఎందుకు అని, వాళ్ళ సాధన విషయం నేను చూసుకుంటానులే అంటాడు. చాలా ఆశ్చర్య విషయం ఏంటంటే ప్రేమానంద స్వామి కాలాంతరంలో చెప్తాడు, గురుదేవుల కంటే అమ్మ శక్తి చాలా అద్భుతం, ఎప్పుడూ కనపరచదు, ఆమె ముసుగులోనే దాక్కొని ఉంటుంది, మనం వెతికితే కానీ కనబడదు, అప్పుడప్పుడు సందర్భోత్సవాలు కనిపిస్తుంది, అమ్మ దయలేనిది, మేమేమి సాధించలేము అని చెప్పేవాడు. అంటే ఆమె సందర్భాన్ని అనుసరించి తన తల్లి ప్రేమకు ఎవరైనా అడ్డు వస్తే తన కఠినంగా కడకు రామకృష్ణ పరమహంస అడ్డు చెప్పినా కానీ నా బిడ్డ నేను చూసుకోవాలి అనే రకంగా చెప్పి ఆమె ఈ విధంగా ఉంటే రామకృష్ణ పరమహంసకు సరే ఇక చాలా విషయాలు జరుగుతాయి. అయిన తర్వాత 1885 ఆగస్టు ప్రాంతంలో ఆయనకు గొంతులో రణం లేస్తుంది, క్యాన్సర్ అవుతుంది. అక్కడి నుంచి ఆయన శాంబకూర్ అనే ప్రదేశంలోను, తర్వాత కాశీపూర్ గార్డెన్స్లోను ఆయన చికిత్స నిమిత్తం తరలించబడతారు, చికిత్స చేస్తుంటారు. కాశీపూర్ గార్డెన్లో ఉండేటప్పుడు ఒకరోజు అమ్మ శారద ఆయనకు పాలు చిక్కగా కాచి తయారు చేసి పాత్ర తీసుకొని ఆ కాశీపూర్ గార్డెన్ 2 అంతస్తుల భవనం, మొదటి అంతస్తులో రామకృష్ణ పరమహంస ఉంటాడు, కింద నుంచి ఆ మెట్లు ఎక్కిపోతుంది, కాలు జారి కింద పడుతుంది, కాలు మడిని తిరుగుతుంది, వాచిపోతుంది, ఆ పాలన్నీ పెట్టుకుంటుంది. ఇంత లోపల ఆ పక్కనే బాబురాము, నరేంద్రు అంటే స్వామి వివేకానంద, ప్రేమానందరు విడిద్రకుండా పరిగెత్తుకుంటూ పోతారు ఆమె లేవనైతే తీస్తారు.
ఇవన్నీ చూసిన తర్వాత పాలన తొలగిపోయింటాయి, మీ దగ్గర తీసుకొచ్చి గురుదేవుడు ఇస్తారు, గురుదేవుడు ఇస్తాయి సార్ తెలుసుకుంటారు ఈ విషయం అంతా కూడా. అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడు కూడా రామకృష్ణ పరమహంస తను ఎంత బాధ అనుభవిస్తున్నా, తను ఎన్ని కష్టాల్లో ఉన్నా ఎప్పుడు చిలోక్తులు వేస్తూ వీళ్ళు నమ్మిస్తూ ఉంటారు పిల్లలు. ఎందుకంటే మీరు ఆధ్యాత్మికంగా ఉన్నారని అంత ఎప్పుడు కూడా మరోస్సుగా ఆ విధంగా ఉండకూడదు, సంతోషంగా ఉండాలి, మీ ముఖం ఆనందంతో తండ్రిస్తూ ఉండాలి. బాబురాని చూసి అంటాడు, ఎందుకంటే ఆయన మాట్లాడలేకపోతాడు, వృత్తి ఈ క్యాన్సర్కి ఏమైందంటే పెద్ద పుండులాగా ఏర్పడి అదంతా రక్తం రసి గాలుతుంటుంది, దాంట్లో పురుగులు పడుతుంటాయి, అస్సలు మాట అనేది రాదు ఎందుకంటే మాట్లాడు. అప్పుడు ఆయన ఆయన చూపించి ఆయన కంటాడనమాట, కంటాడు అంటే ముక్కు పుడక వేసుకున్న వ్యక్తి, అమ్మ ముక్కు పుడక వేసుకున్న శారదమ్మ కింద పడిందంటే ఆమె కాలు ఎరిగింది, నాకు భోజనం ఎవరు పెడతారయ్యా, ఓ పని చేయండి మీరు ఆయన తట్లో పెట్టుకొని ఇక్కడ తీసుకురండి అని చెప్తారు. అప్పుడు వీళ్ళంతా పక్కపక్కని నవ్వుతారు. కాబట్టి అంత హాస్యంలో కూడా ఆ విధంగా చేసేవారు అని ఆ విధంగా. తర్వాత ఏమవుతుందంటే రామకృష్ణ పరమహంస 1886 ఆగస్టు 16వ తేదీన మహాసమాధి చెందుతారు. వీళ్ళంతా కూడా కాశీపూర్ శ్మశాన ఘాటికలో వాటిలో ఆయన దహనం చేసిన తర్వాత ఆ అస్థికలు అంతా కూడా అక్కడ పెట్టి కొంత భాగం బలరాం బోసంలో కొంత భాగం పంకూరు కాచనే ప్రదేశంలో చేస్తారు, అక్కడ గుడి కడతారు. ఆయన మహాసమాధి అయిన తర్వాత ఈ బాలభక్తులంతా కూడా వాళ్ళు వెళ్ళకెళ్ళారు. తర్వాత ఈ రామకృష్ణ పరమహంస సురేంద్రనాథ్ అనే వ్యక్తికి కళ్ళలో కనపడి నా భక్తులంతా కూడా చల్లా చెదరైపోయినారు, వారికి ఏదైనా ఆశ్రయం కలిగించంటే వారానాగంలో ఒక మఠం పెట్టారు. ఈ కాలంలో చాలా రోజులు బాబురాం అమ్మ దగ్గర అంతపూర్లు ఉంటారు, వాడు అమ్మ దగ్గర మాతంగిని బావి దగ్గర అంతపూర్లోనే ఉంటాడనమాట. ఉండేటప్పుడు ఆమె ఈ బాలభక్తులు అంటే చాలా ఇష్టం మాతంగిని దేవికి, అందరూ కూడా అంటే అందరినీ కూడా చాలా అభ్యయంగా చూసుకునేది ఒక బాబురామనే కాదు. అందుకని ఒకరోజు అంతా మీరంతా కలిసినండి నాయన, అంతపూర్లో కొన్ని రోజులు ముందు వస్తారు మీకు అని చెప్పి వాళ్ళందరినీ పిలిస్తారు. డిసెంబర్ నెలలో నరేంద్రనాథు, బాబురాము, నిరంజన్, యోగానంద, లాటు వీళ్ళందరూ కలిసి శరత్తు శారదు అంటే ఆ బాలభక్తులు అందరూ కలిసి దాదాపు 12 మంది అంతపూర్ పోతారు. అక్కడ వాళ్ళు చాలా హాయిగా కాలం గడుపుతుంటారు. వాళ్ళ అమ్మ మాతంగిని దేవి, బాబురామ అమ్మ మాతంగిని దేవి చాలా చక్కగా వాళ్ళ భోజనాలు తయారు చేసి పెట్టి చక్కగా చూసుకుంటుండేది. వీళ్ళు ఎప్పుడు సాధన చేసేవారు. ఒకరోజు వాళ్ళ ఇంటి ఆవరణలో ఒక మర్రి చెట్టు ఎండిపోయి ఆ బోధ ఎండిపోయి ఉంటుంది, దానికి అగ్ని వెలిగించి పెద్దగా వాళ్ళలో ఒక విరక్తి భావన కలిగితే యేసుక్రీస్తుని గురించి చెప్పుకుంటూ ఆయన యొక్క విరక్తి భావనను చెప్పుకుంటూ మనమంతా కూడా మన సర్వ కోరికలన్నీ కూడా ఈ అగ్నిలో హోమం చేయాలి, మనమంతా కూడా సన్యసించాలి అనే దృఢ నిర్ణయం తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళకి గుర్తొస్తుంది ఆ రోజు 24వ తేదీ డిసెంబర్ అని, ఆ రోజు యేసుక్రీస్తు పుట్టిన రోజు. అలా మొదలైంది వాళ్ళల్లో దృఢంగా సన్యాసులు కావాలని. తర్వాత 1887 జనవరిలో వాళ్ళు విరజా హోమం చేసి అందరూ సన్యాసం తీసుకుంటారు. అందులో ఈ బాబురాముకు ప్రేమానంద స్వామి ప్రేమానందగా నామకరణం చేస్తారు స్వామి వివేకానంద. స్వామి వివేకానందే వాళ్ళందరికీ పేర్లు పెట్టారు. అందులో ప్రేమానంద ఎందుకంటే ప్రేమ తత్వానికి ప్రతీక కాబట్టి ఈ ప్రేమానంద నామం సరైన పేరు అని ప్రేమానంద అని పేరు పెడతారు. అలా అయిన తర్వాత 1887 నుంచి దాదాపు కొంతమంది మాత్రమే ఆ వారానగర్ మట్టలో ఉండేవాళ్ళు, ఇదంతా దేశంలో అక్కడక్కడ సంచరించేవాళ్ళు. ఈయన పూరి, భువనేశ్వర్, కోణార్క్, వారణాసి ఇట్లా పుణ్యక్షేత్రాలన్నీ తిరుగుతూ వచ్చాడు ఉత్తర భారతదేశంలో 1800. తర్వాత ఈ 1886 నుంచి 92 వరకు అది బారానాగూర్లో ఉంది. తర్వాత 92 నుంచి 98 వరకు ఆలం బజార్ అనే ప్రదేశానికి ఈ మఠాన్ని మార్చుకున్నారు. ఎందుకంటే బారానాగూర్ మఠలో అదంతా కూడా పాడుపడిన ఇల్లు కాబట్టి దాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చారు. వచ్చినా కానీ వీళ్ళంతా తిరిగేవాళ్ళు, ఒక రామకృష్ణానంద స్వామి మాత్రమే మఠంలో ఉండి ఎప్పుడు పూజలు చేసేవాళ్ళు. మళ్ళీ ఆ విషయం గురించి చెప్తాను. ఈయన 1895లో ఉత్తర దేశ పుణ్యక్షేత్రాలన్నీ చూసి బృందావనంలో పోయి చాలాసార్లు చాలా రోజులు అక్కడ తపస్సు చేశాడు. ప్రసానలో కానీ మధువన్లో కానీ అక్కడంతా ఉన్నాడు. బృందావనంలో తన యొక్క పూర్వ జ్ఞాపకాలన్నీ వచ్చాయేమో అన్నట్టుగా జరిగింది.
తర్వాత 1897 స్వామి వివేకానంద చికాగో నగరంపై అక్కడ హిందూ మతాన్ని యొక్క ఉత్కృష్టతను చెప్పి తిరిగి భారతదేశానికి వచ్చాడు. 1897 ఫిబ్రవరిలో కలకత్తా నగరానికి వచ్చాడు. ఆ సమయానికి వీళ్ళంతా కూడా కలకత్తా నగరానికి చేరుకున్నారు. బాబురాం కూడా అంటే స్వామి ప్రేమానంద. స్వామి వివేకానంద చేత ప్రేరితుడై రామకృష్ణానంద స్వామి మద్రాసు పంపబడ్డాడు. కాబట్టి ఇక్కడ పూజాధికారులు చేయడానికి ఇక స్వామి ప్రేమానందను మఠంలో నియమించాడు స్వామి వివేకానంద. ఇది 1897 సంవత్సరంలో. తర్వాత ఆయన ఎప్పుడు కూడా అక్కడ పూజ చేసేవాడు. 1898 నీలంబర ముఖర్జీ ఉద్యానవనానికి మార్చబడింది వాళ్ళ యొక్క మఠం. 1898 December 9th వాళ్ళ మఠం స్థాపించబడింది. వేలూరు మఠ ఇప్పుడు కూడా అది అన్నిటికీ కూడా మూలస్థానమైన మఠం వీళ్ళందరికీ కూడా. అప్పుడు ఒకరోజు ఈయన రోజు పూజలు చేసేవాడు, రామకృష్ణ పరమహంస పూజాధికారులు నిర్వర్తించేవాడు. స్వామి వివేకానంద తన గురుభాయులకు అంటే తన సోదర శిష్యులందరికీ కూడా వాళ్ళ యొక్క భావ వైశాల్యాన్ని కల్పించాలి అని ఉండేవాడు. ఎప్పుడైనా మనమేమనుకునేవాళ్ళు వీళ్ళంతా కూడా గురుదేవుడికి సేవ చేయాలి, మన సాధన చేయాలి, మన మోక్షాన్ని పొందాలి అనేది. అది కాదు, సర్వ మానవ సేవే, సర్వ మానవ ఉన్నతే, సర్వ మానవ ముక్తినే మనం కోరాలి అనేది స్వామి వివేకానంద భావన. ఒకరోజు స్వామి ప్రేమానందని చూసి, అయ్యా నువ్వు రోజు గురుదేవుడికి సేవ చేస్తున్నావు, ఈరోజు మానేసే, ఇంకొక శిష్యుడు ఉన్నాడు ఆయన చేయమంటాను, నీవు ఊర్లేకి పోయి ఎవరైతే పీడితులై ఉంటారో, ఎవరైతే రోగగ్రస్తులై ఉంటారో వాళ్ళ సేవ తీసుకురామంటాడు. సరే వీళ్ళందరికీ కూడా స్వామి వివేకానంద అంటే చాలా గురి. రామకృష్ణ పరమహంస దగ్గర తర్వాత అంతటి ఉన్నతమైన వీళ్ళకు ఆదర్శమూర్తి ఎవరంటే వీళ్ళకు స్వామి వివేకానంద. అందుకని ఆయన ఏం చెప్తే అది తప్పకుండా చేస్తారు. ప్రేమానంద వెంటనే తన తవాలు భోజనం చేసుకుని నేరుగా పోతాడు. పోతే ఒక వృద్ధురాలు కనిపిస్తుంది, చాలా జబ్బు చేసి ఉంటుంది. అమ్మా నీకు వైద్యం చేపిస్తానమ్మా, అది చేస్తాను ఇది చేస్తాను అంటే వృద్ధుడు నా కొనుకోనైనా నువ్వు నిధారి నువ్వు అని తిరస్కరిస్తుంది. సరే కొంచెం దూరం పోతారు. చాలా మురికిలో కొళ్ళాడుతూ ఉంటారు చాలా పిల్లలు, చాలా శుభ్రంగా వాడంతా తీసుకొస్తారు, బాగా శుభ్రంగా కడుగుతాడు, ఈయన స్నానం చేపిస్తాడు, భోజనం పెట్టి పంపిస్తాడు. ఇట్లా సేవలంతా చేసి తిరిగి వస్తాడు. వచ్చిన తర్వాత స్వామి వివేకానంద అంటాడు, ఎట్లా ఉంది ఈరోజు నీకు, రోజు ఇంతకుముందంతా పూజ చేసేవాడు గురుదేవులకు, ఈరోజు మానవులకు సేవ చేసి వచ్చినావు, నీకు ఎట్లుంది నాయన? ఇంతకుముందు గురుదేవులను నేను పూజ చేసేవాడిని, ఇప్పుడు పిల్లల రూపంలో ఉండే గురుదేవులను నేను పూజ చేశాను, నాకు ఇది ఇంకా బాగా ఉత్కృష్టంగా అనిపించింది అని చెప్పారు. 1902 July 4th స్వామి వివేకానంద తన దేహాన్ని సాధించాడు. దానికి 2-3 రోజుల ముందు భావి కార్యక్రమం ఎలా ఉండాలి మఠంలో అనేది ఎక్కువ భాగం ఈ ప్రేమానంద స్వామి చెప్పాడు. ఆయన రెండు చెప్పాడు. ఒకటి, ఈ మఠ బాధ్యతలు నువ్వే స్వీకరించాలని ఆయన చెప్పాడు, చోదరా అని చెప్పాడు. కాబట్టి బాబురాం దా అనేవాళ్ళు వాళ్ళు, దాదా అనేవాళ్ళు. కాబట్టి బాబురాం దాదా నువ్వే చేయాలి ఈ మఠం యొక్క బాధ్యతనంతా అని. ఒకటి, రెండు, నీవు ఎవరికి మంత్రదీక్షను ఇవ్వద్దు, నీకు తన శిష్యుడిగా ఎవరు ఉండకూడదు అని చెప్పాడు. అది ఎందుకు చెప్పాడంటే ఆయన కారణం కూడా చెప్పాడు, నువ్వు మంత్రదీక్షిస్తావు నీ శిష్యవర్గం తయారవుతుంది, బ్రహ్మానంద స్వామి మంత్రదీక్షిస్తాడు ఆయన శిష్యవర్గం తయారవుతుంది, వాళ్ళు వీళ్ళు కొట్లాడుకుంటారు వద్దు ఆయన ఇస్తాడు. ఈ రెండు కూడా ఆయన చూచా తప్పకుండా చివరి వరకు కూడా చేశాడు. తర్వాత రెండు విషయాలు చెప్పాడు స్వామి వివేకానంద. ఒకటి, సంస్కృత పాఠశాల పెట్టాలి, అందరికీ వేదం వేదాంతం గురించి చెప్పాలి, ఉపనిషత్తులు చెప్పాలి అన్నాడు. అందుకు ఒక శిష్యుడు అడిగాడు, వేదం నేర్చుకుంటే ఏమొస్తుంది అని. అంటే స్వామి వివేకానంద వెంటనే అన్నాడు, నీ మూఢనామకాలన్నీ పోతాయి, జ్ఞానం వస్తుంది, కాబట్టి నేను ఏం చేయాలి అనేది తెలుస్తుంది. తర్వాత రెండో విషయం చెప్పినాడు, నా దేహంగాన చాలిస్తే ఈ మారేడు చెట్టు కింద నన్ను దహనం చేయండి అని ఆ ప్రదేశం చూపిస్తాడు. అలానే ఆయన చనిపోయిన తర్వాత ఆయన అక్కడ చూసి అక్కడ చేస్తాడు. ఇప్పుడు స్వామి వివేకానంద మరణానంతరం అక్కడ కొన్ని మార్పులు జరిగాయి. స్వామి బ్రహ్మానంద అధ్యక్షుడిగాను, స్వామి శారదానంద సెక్రటరీగాను, కార్యనిర్వాహకుడుగాను నియమించబడ్డారు. కానీ వీళ్ళిద్దరు ఎప్పుడు కూడా మఠంలో ఉండేవాళ్ళు కాదు. స్వామి ప్రేమానంద మాత్రం
ఆ మాట నిర్వాహకుడుగా ఉన్నాడు అన్నమాట. అందుకని స్వామి బ్రహ్మానంద ఎప్పుడు అక్కడక్కడే తిరిగేవాడు, మఠ నిర్వహణ విషయాలు ఆయన దగ్గర పట్టించుకునేవాడు కాదు. రెండు, స్వామి శారదానంద ఉద్బోధనలో ఉండేవాడు. ఎప్పుడు కార్యక్రమం చేసినా ఆయన ఎప్పుడు ఉద్బోధనలో ఉండేవాడు. కాబట్టి వేలూరు మఠలో ఎప్పుడు నివాసం ఉన్న వ్యక్తి ఒక్క ప్రేమానంద స్వామి అని. ఆయన దినచర్య చాలా అద్భుతంగా ఉంటుంది. ఉదయంతో 3 గంటలకే లేచేవాడు, 4 గంటలకంతా హారతి ఇచ్చేవాడు, తర్వాత శిష్యులందరికీ పఠనం చేయమని చెప్పేవాడు, తర్వాత పూజా కార్యక్రమం కూరలు జరిగేవాడు, చక్కగా భోజనం తయారు చేసేవాడు, మధ్యాహ్నం నైవేద్యం ఇచ్చిన తర్వాత అందరికీ ప్రసాదం పంచేవాడు, తర్వాత ఆ మఠ కార్యక్రమాలన్నీ చూసుకునేవాడు చక్కగా. సాయంకాలం ఆరిన తర్వాత ఆయన విశ్రమించేవాడు, మళ్ళీ ఉదయం తెలిసేవాడు. ఎవరైనా భక్తుడు అక్కడికి వస్తున్నా అంటే వాళ్ళని చాలా భక్తితో చూసుకునేవారు. ఎవరు గృహస్థ భక్తులు కానీ ఏ వ్యక్తి అయినా కానీ మఠానికి వచ్చి కొత్త చేతులతో పోయేదానికి ఆయన ఇష్టపడేవాడు కాదు. ఎప్పుడైనా ప్రసాదం ఇచ్చేవాడు, ఏదైనా సహాయం పొందండి వాళ్ళు అక్కడి నుంచి పోయేవాడు కాదు. ఆయన గురుదేవుడు ప్రత్యక్షంగా ఉన్నారు అని భావించేవాడు. ఎప్పుడైనా అక్కడ పూల మొక్కలు ఉండేటి రోజా మొక్కలు ఉంటే వాటికి కొమ్మలు ఇక్కడ దారిలోకి వచ్చి ఉంటే గురుదేవుడిగా పోతే ఆ ముళ్ళు తీర్చుకుంటాయి ఆయన, అవన్నీ చక్కగా కట్ చేయండి. ఆ దారి గుండా ఏదైనా చిన్న చిన్న గురకరాళ్ళు ఉంటే గురుదేవుడి పాదాలకు గుచ్చుకుంటాయని ఆయన చెప్పేవాడు. ఇలా ఉంటే ఒక అద్భుత సంఘటన జరిగింది. ఒక రోజు ఒక శిష్యుడు ఆయనకు 2 జతల కొత్త చొక్కాయలు కుట్టించి తీసుకొచ్చాడు. మామూలుగా బాబూరామ్ మహారాజ్ అంటే ప్రేమానంద ఎవరి దగ్గర నుంచి తీసుకోడు. ఆయన దగ్గర ఎప్పుడు కూడా 2 పంచెలు, 2 బాడీలు చొక్కాలు, చిన్న కొట్టి చొక్కాలు, 1 శాలువ, 1 తుండువ కవలు ఉండేది. ఇంత మాత్రమే ఆయన సామర్థ్యం. అంతకంటే ఒకటి కూడా ఇప్పుడు 1 జత చెప్పులు ఎప్పుడు కానీ ఇంకో 2 జత ఉంచుకోవాలి అనుకునేవాడు కాదు. ఒకరోజు ఒక భక్తుడు ఒక కొత్త చొక్కా తీసుకుని వచ్చినాడు. ఆయన వేసుకున్నాడు, కళ్ళ రామకృష్ణ కనపడి, నాయన నువ్వైతే కొత్త చొక్కా చేసుకున్నావు, నాకైతే చిరిగిన చొక్కా వేసుకున్నావు అంటాడు. ఏంది గురుదేవుడు చిరిగిన చొక్కా అన్నాడు. వెంటనే లేచి నిద్ర లేచి శిష్యుని పిలిచి నా పదాలు చూద్దాం, గురుదేవుడికి మీరు చిరిగిన చొక్కా వేసుకున్నారంటూ చూస్తే ఆయన చొక్కా చిరిగిపోయింది, ఎలుకలు కొట్టేసుకున్నాడు. వెంటనే ఆయన తీసి మళ్ళీ చొక్కా దొరుకుతాడు. ఇటువంటి అద్భుతమైన విషయాలు చాలా జరుగుతాయి. ఒకరోజు ఒక పేద బ్రాహ్మణుడు వస్తాడు ఆ ఆశ్రమానికి. పోతూ ఉంటే దాంట్లో గుమ్మడికాయలు కాస్తుంటాయి వాళ్ళ ఆశ్రమంలో, కూరగాయలు కూడా పండిస్తారు అక్కడ. ఒక గుమ్మడికాయనిచ్చి ఆయన తీసుకుపో ఉంటాడు. ఆయన దారిలో పోతూ ఉంటే బ్రహ్మానంద స్వామి అడుగుగా వస్తుంటాడు. ఏమయ్య కూరగాయలు పట్టుకోబోతున్న ఆశ్రమం నుంచి అంటాడు. అంటే బాబురామ్ మహారాజ్ ఇచ్చినాడు ఆయన. బాబురామ్ వచ్చి ఇట్లా చేస్తే దానం చేస్తూ ఉంటే మీ దగ్గర మనం నిర్వహిస్తాము, మనకి ఇక్కడ ఎంతమంది మనుషులు ఉన్నారు కదా, మీరు ఎవరు పట్టి వాళ్ళ కూరగాయలు ఇచ్చేస్తే ఎట్లా అని అంటారు అనమాట. అని కొంచెం గట్టిగా చెప్తారు. ఇది కోపం వస్తుంది బాబురావు, నేను ఇక్కడ ఉండనే ఉండను, నేను వెళ్ళిపోతున్నాను అని టవల్ పని చేసుకొని ఆ మఠం దాటి గేట్ దాటి వెళ్ళిపోతూ ఉంటాడు. కొంచెం దూరం వెళ్ళిపోతాడు, వెళ్ళిపోతాడు మళ్ళీ వెనక్కి వస్తాడు. ఏమంటే ఆయన భుజం మీద వేసుకున్న తువాలను తీసి నడుము చుట్టి గురుదేవుడు వెనక్కి లాక్కొని వచ్చినాడు. రామకృష్ణ ఆయన వెనక్కి లాక్కొని వచ్చి మఠంలో పెట్టాడు, నువ్వు ఇక్కడే ఉండు, ఎక్కడికి పోతావు అని చెప్పి. అంతే, ఎందుకంటే ఆయనకు ప్రత్యక్షంగా గురుదేవులు ఇక్కడ ఉన్నారు అనే భావన ఎప్పుడూ ఉండేది. ఆ పథం సజీవంగా ఉంది, ఇక్కడ గురుదేవులు ఉన్నారు అనే భావన ఎప్పుడూ ఉండేది. అక్కడికి ఎవరైనా భక్తులు వస్తే చాలా శ్రద్ధగా చూసుకునేవాడు. మద్రాసు నుంచి ఒక భక్తుడు వచ్చాడు ఒకరోజు. ఆయన నిద్రపోవడానికి మొదటి అంతస్తులో వరండాలో ఎవరు పడకేసారి నిద్రపోతున్నాడు. చాలా ఈ పనులైనంత అయిపోయేటప్పటికి చాలా రాత్రి అయింది. ప్రేమానందకు అప్పుడు గుర్తొచ్చింది, అదే మద్రాసు నుంచి ఒక భక్తుడు వచ్చాడు ఎక్కడ ఉన్నాడు అని. ఆయన పోయి చూస్తే ఒక వరండాలు ఉన్నాడు. ఆ వేలూరు మట్లో ఎక్కువ దోమలు ఉంటాయి, అది గంగానది పక్కనే ఎక్కువ దోమలు ఉంటాయి, చాలా విపరీతమైన దోమలు. అక్కడ నుండి ఈయన శరీరం నుండి దోమలు గుర్తుంది పాపం ఆ భక్తుడికి, మద్రాసు నుంచి వచ్చిన భక్తుడు. వెంటనే తీసి ఒక దోమ తరించి అది వేడిగా ఉంటే ఈయన విసర కనిపిస్తూ రాత్రంతా అక్కడ కూర్చున్నాడు. ఆయన నిద్ర లేచేటప్పటికి ఈయన కూర్చొని విసర కనిపిస్తుంటాడు. ఆయన ఆశ్చర్యం వేస్తుంది, స్వామి మీరేం స్వామి ఇక్కడ వచ్చి నాకు విసురుతున్నారే అని. అంత ఇదిగా ఉండేవారు, ఎవరు వచ్చినా తన మనైన గ్రంథం లేకుండా ఉండేవాడు. ఒకసారి చెప్పండి, ఆ సమయంలో ఎక్కువ కూడా భారతదేశంలో విప్లవం జరిగేవాడు. ఆ విప్లవకారులంతా కూడా మఠంలో ఆశ్రయం పొందుతున్నారు అని అపోహ అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు. అందుకని ఈ మఠం పైన నిఘా వేశారు. అక్కడ సిఐడి వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి
తనిఖీ చేస్తున్నప్పుడు చూస్తూ ఉంటాడు. ఒకసారి జితీన్ దత్త అనే ఒక సిఐడి ఆఫీసర్ని వేశారు. ఆయన ఎండాకాలం మంచి ఎండలో పాపం ఎదుర్కొంటూ వీళ్ళు ఏమేమి చేస్తున్నారు యాక్టివిటీస్ అని సరిగ్గా చూద్దామని వచ్చాడు. పాపం ఎండబడి వచ్చాడు. వచ్చి ఆయన వచ్చేటప్పటికి ఆ ఎండకు తట్టుకోలేకపోయాడు, ఆ చెట్టుని కొలబడ్డాడు. కొలబడి ఉంటే ప్రేమానంద స్వామి చూస్తాడు, ఏ పాపం ఎవరో వచ్చారు ఇంతవరకు అని పోయి విషయం కనిపిస్తూ ఆయనకు పానీయం తీసుకొచ్చి మంచిగా ఉప్పు తీసుకొచ్చి లోపలికి పిలిచి అన్నం పెట్టి అన్ని చేస్తాడు. అయిన తర్వాత ఆ వ్యక్తి అంటాడు, నేను ఎవరో తెలుసా మీకు, మీరు ఎవరైతే అని ఆయన భక్తులు కదా మీరు, కాదు నేను సిఐడిని మామూలు దృష్టిలో వచ్చిన పోలీసుని మీపై నిఘా పెట్టారు, మీకోసం మీరేం చేస్తున్నారో మీ యాక్టివిటీస్ చూడాలని వచ్చిన చూడు ఆయన, నాకు తప్పేం లేదు. ఇక్కడికి రాబడిన వాళ్ళంతా కూడా రామకృష్ణులు అనుగ్రహం లేకపోతే రారు నాయన, ఎటువంటి చెడువాళ్ళు కానీ ఏ ఉద్దేశంతోనే రానిగాక, నీకు భక్తులే నీకు మేము సేవ చేయాల్సిందే అని అంటాడు. కాలాంతరంలో ఈ వ్యక్తి తూర్పు బెంగాల్లో లేనప్పుడు చాలా ఆశ్చర్యపోతూ చాలా సహాయం చేస్తాడు. చెప్పి ఆ భక్తులకంతా చెప్తారు, ఈయన ఎటువంటి వాడంటే నాయన, ఒకరోజు నేను పోలీస్ ఆఫీసర్ పోతే నాకు గౌరవం ఇచ్చి నన్ను చాలా చక్కగా చూసుకున్నారు, అటువంటి ఉత్తముడు ఈరోజు అని చెప్తారు.